మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ ప్రమాదం. మరణం వస్తే ఒకేసారి చనిపోతారు, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతుంది. మీ చుట్టూ బాధ్యతలు హద్దులు నిర్మిస్తుంది. మితిమీరిన హద్దులు మీ లైఫ్లో నిజమైన ఆనందాన్ని సంకెలు వేసి బంధిస్తుంది. ఎవడో ఒకడు నిన్ను ఎగతాళి చేశారని నీ లైఫ్ అంతటితో ఆగిపోకూడదు. మంచి బుద్ధి కలవారు శత్రువులను కూడా సహాయం చేస్తారు, చెడ్డ బుద్ధి కలవారు తన సొంత వాళ్ళని కూడా మోసం చేస్తారు. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక డబ్బు మాత్రమే. నీ అనుకున్న వారు నీ ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. ఓడిపోతే గెలవడం నేర్చుకో, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, చెడిపోతో ఎలాగా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను ఒప్పించుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఎవరి దగ్గర ఏది ఆశించకు, చులకనగా చూస్తారు. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో, గౌరవంగా తలెత్తుకొని బ్రతుకు. సహాయం చేసే గుణమున్నోడు సాకులు చెప్పడు, ఏ పరిస్థితిలో ఉన్నవాడు మనకు సహాయం చేస్తాడు. గోర్లు పెరిగినప్పుడు గోళ్ళని కత్తిరించుకుంటాం, కానీ వేళ్ళను కత్తిరించాం కదా. అలాగే మనస్వార్థాలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించుకోవాలి, కానీ బంధాలను కత్తిరించుకోకూడదు. మనకు కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మాత్రం మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చింది కళ్ళ ముందు ఉన్నంతసేపే, కానీ మనసుకు నచ్చింది మాత్రం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. మీకు గనక గర్వం తలకెక్కినట్లయితే ఒకసారి మీరు శ్మశానం వైపుకు వెళ్ళండి, ఎందుకంటే అక్కడ మీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. మీరు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, అయినప్పటికీ అందరితో సంతోషంగా ఉండడం మాత్రం చాలా సులభమైన పని. కొన్ని కొన్నిసార్లు సాయం పొంది ముందుకు వెళ్ళడం కన్నా గాయంతో వెనుకబడిపోవడమే మంచిది, ఎందుకంటే సహాయం సామర్పూతుల్ని ఇచ్చేస్తుంది, గాయం బలవంతుడిని చేస్తుంది. ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండు, మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎన్నటికీ ఓటమి పాలవరు. గెలుపును మరో మార్గమే ఓటమి అని గుర్తించు. ఓటమి ఒకటే అంతం కాదని గుర్తించి గెలుపు కోసం పోరాటం చేస్తూ ఉండు. దేవుడు చాలా గొప్పవాడు, ఇచ్చిన దానితో సరిపెట్టుకుందాం అనుకునేలోపే ఆశ పెడతాడు, అంతలోనే ఆవిరి చేస్తాడు. మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిళ్ళు పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేశారా, తను భయపడి ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది ఈ లోకం. పడి లేచిన అలల ప్రయాణం కొంత దూరం మాత్రమే, కానీ పడి లేచిన మనసు ప్రయాణం గొప్ప దూరంగా అవ్వాలి, లక్ష్య సాధనకు దగ్గరగా అవ్వాలి. ఒకరి నుంచి సహాయం అందుకున్నప్పటి సంతోషం కంటే వేరొకరికి సహాయం అందించడంలో ఉన్న తృప్తి మిన్న. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.